హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మంజుల వంటలు రోజు వీడియోలో నేను మీకు ఇన్స్టంట్ కోవా బర్ఫీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి సేమ్ మనకి స్వీట్ షాప్లో ఏ విధంగా అయితే బర్ఫీ దొరుకుతుందో సేమ్ అదే విధంగా మనము ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూస్తుంటే నోరూరిపోతుంది కదండి ఈ స్వీట్ని మనం విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎటువంటి స్వీట్ షాప్లో మనం స్వీట్ని కొనుక్కోవాల్సిన అవసరమే లేదండి ఇంట్లోనే చాలా హ్యాపీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇప్పుడు మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ఒక ప్యాన్ తీసుకొని టూ హండ్రెడ్ గ్రామ్స్ స్వీట్ లెస్ కోవాని ఈ విధంగా తురుముకొని తీసుకున్నానండి టూ హండ్రెడ్ గ్రామ్స్కి హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ వేసుకుంటున్నాను కప్స్లో చెప్పాలి అంటే టూ కప్స్ షుగర్ లెస్ కోవా తీసుకున్నాను అలానే వన్ కప్పు షుగర్ని తీసుకున్నానండి ఈ షుగర్ మొత్తం పూర్తిగా కరిగిపోవాలన్నమాట షుగర్ పూర్తిగా కరిగే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలండి షుగర్ పూర్తిగా కరిగిన తర్వాత మనకి మిశ్రమము ఈ విధంగా తయారవుతుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు హాఫ్ కప్పు డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ని తీసుకోవాలండి మనకి ఇది మార్కెట్లో అవైలబుల్గా దొరుకుతుంది ఒకవేళ మీ దగ్గర ఈ పౌడర్ లేదు అంటే మీరు కొబ్బరి కొబ్బరి ఉంటుంది కదండి దాన్ని తురుముకొని కూడా మీరు హాఫ్ కప్ కొబ్బరిని వేసుకోవచ్చు ఈ విధంగా ప్యాన్ నుంచి పూర్తిగా సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలండి ఈ విధంగా ప్యాన్ నుంచి సపరేట్ అయిన తర్వాత దీంట్లో సగం భాగాన్ని మీరు ఒక ప్లేట్లోకి కానీ ఒక గిన్నెలోకి కానీ కొంచెంగా నెయ్యి అప్లై చేసేసుకొని హాఫ్ భాగాన్ని ఈ విధంగా తీసుకొని ఈక్వల్గా ఉండేలాగా మనము స్పూన్ తోటి ఈ విధంగా చేసుకోవాలండి కింద అడుగున పూర్తిగా లెవెల్గా వచ్చేలాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మిగిలిన సగభాగంలో కోకో పౌడర్ని యాడ్ చేసుకుందామండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక టూ టీ స్పూన్స్ కోకో పౌడర్ని యాడ్ చేసుకోవాలి మీ దగ్గర కోకో పౌడర్ లేకపోతే టెన్ రూపీస్ డైరీ మిల్క్ చాక్లెట్ని కూడా మీరు వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ మిశ్రమం మొత్తం కూడా బాగా కలుపుకొని మనకి కొంచెం లిక్విడ్గా అయ్యే వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి ఇక్కడ పూర్తిగా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది మనకి మిశ్రమము ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తాన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా తీసుకున్న గిన్నెలోకి దీన్ని కూడా వేసేసుకొని లెవెల్గా ఈక్వల్గా మనం స్ప్రెడ్ చేసుకోవాలండి మీకు కావాలి అంటే డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకోవచ్చు లేదంటే ఇలానే కూడా వదిలేసి పూర్తిగా చల్లారిన తర్వాత పీసెస్గా కట్ చేసుకోవచ్చు అండి ఇక్కడ నేను కొంచెంగా కలర్ఫుల్గా కరబడటం కోసము కొంచెంగా కోకోనట్ పౌడర్ని అలానే జీడిపప్పుల్ని వేసుకున్నానండి ఒక గంట తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత నైఫ్ తోటి ఎడ్జస్ట్ని కట్ చేసి డిమోల్డ్ చేసుకోవాలండి చాలా సింపుల్గా ఉంది కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో తెలపండి చూడండి ఎంత బాగుందో పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి కోవా మనకి పిల్లలకు కూడా హెల్త్కి మంచిదే అండి సో తప్పకుండా మీ రెసి ఈ రెసిపీని ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో తెలపండి ఇప్పుడు మనము మీకు కావాల్సిన షేప్లో పీసెస్గా కట్ చేసుకోవాలండి ఈ విధంగా పీసెస్గా కట్ చేసుకొని సర్వ్ చేసుకున్నారంటే ఇన్స్టెంట్ కోవా బర్ఫీ రెడీ అయిపోతుందండి సో ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్